ఏదో కారణం ఉంటది కదా, ఖచ్చితంగా కారణం ఉంది. నాకు ఎందుకనో ఈ మధ్య ఏంటంటే గోదావరి స్టైల్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, గోదావరి స్టైల్లో ఫ్రైడ్ పీస్ బిర్యానీ గురించి తెలుసు కదా, ఎంత ఫేమస్, ఎంత కంబగా ఉంటుందో. సో అలాంటి ఫ్రైడ్ పీస్ బిర్యానీ తినాలనిపించింది. సరే, మనం ఏదో రకంగా నేర్చుకోవాలో తెలిసిన వాళ్ళు అడిగి చేయొచ్చు, అలా కాకుండా మన సబ్స్క్రైబర్స్ కి అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ చేతే మీకు చేపించి స్టెప్ బై చూపిద్దాం అనేది నాకు ఆలోచన. సో అలాంటప్పుడు నాకు తెలిసిన కో యూట్యూబర్ అండి సంజీవ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ అందిస్తారు, మా కో యూట్యూబర్, వాళ్ళది కూడా గోదావరి. సో నేను అడిగాను అనమాట, ఏమంటే మన సబ్స్క్రైబర్కి 64 hours వాళ్ళకి మీ గోదావరి రెసిపీ స్టెప్ బై స్టెప్ బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి అన్న. సో దాంతో వెంటనే అడగగానే ఒప్పుకున్నారు. ఓకే, ఏదేమైనా సంజీవ్ టాక్స్ మన సంజయ్ గారికి థ్యాంక్స్ అండి. సో నేను అంటున్నాను మేడం గారు వస్తారు, మేడం గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 hours. ఈ రోజు మరి 64 hours ద్వారా నేను సంజు, నాకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సంజు టాక్స్ అండి. సో 64 hours ద్వారా గోదావరి జిగా స్టైల్లో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలనేది మీకు నేను చెప్పబోతున్నాను. సో ఈజీగా సార్ అయితే మీకు ఎలా క్లియర్ గా మెజర్మెంట్స్ తో సహా అన్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తారో ఆ స్టైల్లోనే 64 hours లో నేను గోదావరి స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. మరి సో మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోతామా? ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రై చేయడం కోసం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా 1/2 kilo చికెన్ తీసుకున్నాను అండి. ఫ్రెష్ గా వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో ఇప్పుడు నేను మీకు పక్క మెజర్మెంట్స్ తో ఏమేమి వేస్తున్నానో ఒక్కొక్కటి క్లియర్ గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 1/2 teaspoon వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి మనం. సో కొద్దిగా పసుపు, పసుపుకి మెజర్మెంట్ ఏమి ఉండదు, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి మనం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా, 1/2 tablespoon వచ్చేసి ధనియా పౌడర్, 2 tablespoon వచ్చేసి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలండి. సో ఈ కలిపిన తర్వాత ఒక్కసేపు ఉండాలండి? ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 minutes వరకు. ఎంత నానితే అంత టేస్ట్ వస్తుందండి మనకి చికెన్ ఫ్రై అనేది. సో నానబెట్టడం అనేది అందుకోసమే అనమాట, ఈ మసాలా అంతా పీసెస్ కి పడుతుంది. సో దాంతో ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట ఫ్రై పీస్ అనేది. సో ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, సో 30 minutes పాటు దీన్ని ఫ్రిజ్ లో పెడితే కనుక ఈ మసాలాలన్నీ చికెన్ కి పట్టి మనం ఫ్రై పీస్ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని మ్యారినేట్ చేసేసి ఫ్రిజ్ లో పెట్టేద్దాం, ఆ తర్వాత మనం బిర్యానీ ప్రొసీజర్ లోకి వెళ్దాం. సో చికెన్ ని మ్యారినేట్ చేయడానికి ఎట్లానో మనకి 30 minutes టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం మసాలాను. సో 1/2 kilo బియ్యం తీసుకున్నానండి, 1/2 kilo చికెన్ తీసుకున్నాను కదా, దీనికి మనం ఎగ్జాక్ట్ గా ఎలా కొలతలతో మిగిలిన పదార్థాలు అనేది వేస్తున్నాం అనేది ఇక్కడ మిస్ కాకుండా చూడండి మరి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఆబ్వియస్లీ మనం ఘీనే వాడాలి. ఘీ నేను 2 tablespoons వేశాను అండ్ 2 tablespoons వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. మరీ మొత్తం ఘీతో చేసుకున్నా కూడా మనకి అందుకని అనేది 1/2 mix ఉండాలి. సో 2 సమానంగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ మసాలా ఏదైతే ఉన్నాయో ఈ ఆకు, బిర్యానీ ఆకు అలానే లవంగం, దాల్చిన చెక్క, ఇంకా ఇలాచి, షాజీర్, మరాఠీ మొగ్గ. ఇక్కడ నేను 1/2 kilo ప్రిపేర్ చేస్తున్నాను కదండి, దానికి తగ్గట్టు నేను అన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను. మీకు 4 లవంగం, 2 ఇలాచి, అలాగే 1 మరాఠీ మొగ్గ ఇలా తీసుకుంటే మీకు సరిపోతుంది. బిర్యానీ ఆకు కూడా మీడియంలోనే చేయాలి కదా? అవునండి, మీడియంలోనే చేయాలి. హైలో ఎప్పుడు కూడా ఏది చేయకూడదు. నేను నా ఛానల్లో కూడా చెప్తూ ఉంటాను, ఇప్పుడు హై ప్రెషర్ లో హై ఫ్లేమ్ లో మనం ఏది ప్రిపేర్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నాను కదా,
దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి సో ఆ తర్వాత మనం ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి నేను రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నా गोदावरी स्टाइल बिर्यानी सो इन मन दी मरी अंत ब्रउनिश सो मेरे यूट्यूबर का वच्चारु कदा संजू चैनल पेट्टारु दांट्लो रेसिपीस बट्टलु ब्यूटी चेप्तारु कदा सो मी चैनल पेट्टी मनी संपादिंचडानिकि फैशन का अट्लागे दींट्लोकि वस्तानन्नप्पुडु मी वारु एला सपोर्ट चेशारु फ्रेंड्स एला सपोर्ट चेशारु ऑलरेडी नाकु तेलिसि ओक 8000 पैन सब्सक्राइबर कूडा उन्नट्टुन्नारु फस्ट यूट्यूब स्टार्ट असल दीटी कंफ्यूजन अंटेवाल ब्लॉग्स ब्लॉग्स तरह व्यूज इंकेदना सो अला रकर ट्राई चेसान सर बट नो सैटिस्फैक्शन अच्छी बट कुकिंग इंट्लोड़ चाल डिफरेंट ट्राई चूंटा सो मैं व्यूअर्स की कुकिंग द्वारा इंट्रोडक्शन इवकूदी कुकिंग स्टार्ट सो अक मैं व्यूअर्स कुकिंग रेस्पार सो ना कुकिंग सो मैं मैं उल्लूल वेगी इन मैं अल्लम पेस्ट ऐडना वन टेबल स्पून अल्लम पेस्ट वेय अल्लम पेस्ट वेस तरह वाटर वी इकड़े मन के आटम स्टार्टन सो इत यूट्यूब मनी संपादी सपोर्ट फैशन ऐडेंटी मनी कोसम ऐडेंटी अने एव्री उमन की इंपॉर्टेंट अच्छे बैठक वे उद्योग चाल मंदिर सो ना चुना बैठक उद्योग सो इंटर अरेस्ट बैठ जॉबे కష్టం అన్నమాట అంటే ఎవరో బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే సో నేను ఎందుకు ఇంట్లో ఉండి కూడా నేను ఇది స్టార్ట్ చేయకూడదు అంటే ప్రీవియస్ గా నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా యూట్యూబ్ కి రిలేటెడ్ అయ్యి ఏంటంటే ఎఫ్ఎం లో ఆర్జీగా చేశాను నేను సో ఆల్్రెడీ నాకు నాలెడ్జ్ ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఎందుకు నేను సెల్ఫ్ గా స్టార్ట్ చేసుకోకూడదు అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను చాలా రకాల వీడియో చేశాను నేను అందరిలాగా డిసాపాయింట్ అయ్యాను బట్ ఎట్ లాస్ట్ యూట్యూబ్ అనేది ఒక పాయింట్ లో వెయిట్ చేస్తే అందరికి సక్సెస్ ఇస్తుంది సో నాకు ఎందుకు ఇవ్వదు శబాష్ అండి నేను దీన్ని సీరియస్ గా తీసుకుని ఇంకా నేను కుక్రి ఛానల్ కింద కంటిన్యూ చేస్తున్నాను సో నా వాయిస్ అనేది నేను ఆర్జీగా చేశాను దాని బేస్ చేసుకుని యూట్యూబ్ లోకి వచ్చాను కాబట్టి సో సంజు టాక్స్ అని పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే గనక కారణం అది సంజు టాక్స్ నా టాక్స్ తోటి మొత్తం ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది మీ ప్రపంచానికి చూపించడం కోసం సో ఇప్పుడు మనం దీంట్లో పుదీనా యాడ్ చేసుకుంటున్నాం అంటే పుదీనా అంటే ఎంత వేసారండి జస్ట్ పుదీనా అంటేది నేను గుమ్మడి తీసుకున్నాను మెజర్మెంట్ అంటే ఒక 1/2 కిలోన కాబట్టి సో పుదీనా ఒక గుమ్మడి తీసుకున్నాను నేను సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పెరుగు వేసుకోవాలి పెరుగు ఎన్ని స్పూన్లు వేస్తారు 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను సో
వేసిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ లో చేస్తున్నానండి. సో మనం ప్రెషర్ కుక్కర్ లోనే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు. ఏది చేసుకున్నా ప్రాసెసర్ ఒకటే. ఇది మనకి అవడానికి ఈజీగా 15-20 మినిట్స్ టైం పడుతుంది. సో నేను ఆ ఎలక్ట్రిక్ కుక్కర్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం 1/2 కిలో రైస్ ఏదైతే ఉందో1 బౌల్ తో తీసుకున్నాను చూసారు కదా 1 బౌల్ కంప్లీట్ గా తీసుకున్నాను సో ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు బియ్యం అనేది కొలత సో అలాంటప్పుడు నేను 1 బౌల్ తో తీసుకున్నాను కాబట్టి కంప్లీట్ గా ఇప్పుడు నేను 1/2 బౌల్ అంటే నా 2 బౌల్స్ ఉంది పెట్టండి. ఇప్పుడు మన బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఫ్రై పీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది అయిపోయే లోపు అఫ్కోర్స్ అయిపోతుంది ఎంత 10 మినిట్స్ టైమ్ లో. సో ఇప్పుడు మనం ఫ్రై పాన్ తీసుకున్నాం. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చికెన్ కి అంత ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. క్రిస్పీగా వేగాలి కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో 1 ఆనియన్ చాప్ చేసుకుని, చూస్తున్నారు కదా ఈ చాప్ చేసుకున్న ఆనియన్ ఇందులో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది, ఉల్లిపాయ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. జస్ట్ నేను ఇక్కడ టేస్ట్ యాడ్ అవడం కోసం వేస్తున్నాను. అంటే ఇదంతా మీడియమే కదా, మీడియం ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ లోనే చెయ్యాలండి. నేను నా ఛానల్ లో కూడా ఎన్నో సార్లు మా వ్యూవర్స్ కి చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా చాలా మంది ఆడవాళ్ళు హైరానాతో గబగబా వంట చేసేయాలి, తొందరగా అయిపోద్ది అని హై ఫ్లేమ్ లో పెట్టి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మాడిపోతుంది, ఒక్కొక్కసారి టేస్ట్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్ లో వచ్చి మగ పెట్టుకుంటూ ఉంటే గనక అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఒక ఉల్లిపాయ వేసాం కాబట్టి ఈజీగా ఆయిల్ లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం 1/2 కిలో చికెన్ మ్యారినేట్ చేసుకుని ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ మొత్తం చికెన్ ని ఇప్పుడు ఇందులో వేసేసేయండి. సో ఇది మనకి క్రిస్పీగా ఫ్రై పీస్ అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మీకు చెప్తున్న చిట్ట ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం చికెన్ ఫ్రై చేసినా ఏదైనా ఫ్రై చేసేటప్పుడు దానికి మూత పెట్టకూడదండి. చాలా మంది ఏం చేస్తారు అంటే కనుక మూత పెడతారు. మూత పెడితే మీకు చికెన్ అనేది మగ్గుతుంది కానీ మనకి క్రిస్పీగా అవ్వదు అనమాట. సో క్రిస్పీగా అవ్వాలి అంటే కనుక మనం మూత పెట్టకుండానే వేయించాలి ఆయిల్, అప్పుడు మనకి క్రిస్పీగా తినేటప్పుడు మనకి ఫ్రై పీస్ అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అదే మనం ఈగురు కూరలు అలాంటి వాటిలో మనం చికెన్ వేసుకున్నా మరి ఏమి వేసుకున్నా సరే మనం మూత పెట్టుకున్నా పర్వాలేదు. మూత పెట్టకుండానే ఈ క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది టేస్టీగా. ఇలా మనం చికెన్ ని మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలండి. మనం కొయ్య మీద వంట సేపు రిలాక్స్డ్ గా ఉండకూడదు, చాలా అలర్ట్ గా ఉండాలి. మరి టేస్టీగా వంటలు రావాలంటే మాడిపోకుండా చూసుకోవాలి కదా. హౌస్ వైఫ్ కొత్తగా వచ్చే వాళ్ళు, ఇంట్లో మీలా ఏం చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ బెస్ట్ సలహా కాన్ఫిడెంట్ గా. ఉమెన్ కి కూడా ఏదో ఒక వ్యక్తిగతంగా పని అనేది అవసరమని నేనైతే నమ్ముతాను ప్రత్యేకంగా. ఎందుకంటే చాలా వరకు హౌస్ వైఫ్ మేము ఇంకేం చేయలేమా, ఇంట్లోనే ఉండిపోతావా అని అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యత ఉంటుందండి, దాంట్లో మనం ప్రతి నెలకి చూపించాలి. మనం ఏదైనా ప్రోగ్రామ్ గా ఒక మెసేజ్ ఇస్తున్నా, ఒక పని చేస్తున్నారు, 10 మందికి ఉపయోగపడాలి. ఏదైనా ప్యాషన్ ఉంది, మీ టాలెంట్ ఉంది,
ప్లాట్ఫామ్ మీద చూపించుకోవాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే యూట్యూబ్ చూస్ చేసుకోవాలి. వాళ్ళకి జెన్యున్ కంటెంట్ తోటి జెన్యున్ గా చేయండి, సక్సెస్ వస్తుంది. షాబాష్ అండి, కరెక్ట్ గా చెప్పారు. 100% అండి సంజయ్ గారు చెప్పింది. నిజంగా యూట్యూబ్ లో మీ టాలెంట్ చూపించుకుంటే అండి ఆటోమేటిక్ గా మనీ వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. చాలా గ్రేట్ అండి, పర్ఫెక్ట్ గా చెప్పారు. చాలా మంది ఏం చేస్తారంటే పాపం వాళ్ళు కూడా కష్టపడదామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు, వ్యూస్ రావడం లేదు, అందరిలా వ్యూస్ రావడం లేదు. అందరిలో వ్యూస్ రావడం లేదంటే అందరికి ఎందుకు వస్తాయండి? వాళ్ళు ఎంతో కొంత కష్టపడితేనే కానీ ఖచ్చితంగా రావు. ఎవరిని పర్సనల్ గా ప్రమోట్ చేయదు, కష్టపడి డైలీ అప్లోడ్ చేస్తేనే 6 మంత్స్ రెగ్యులర్ గా మనం కష్టపడుతూ మనది కాదు 6 నెలల టైం అని చెప్పి సీరియస్ గా కష్టపడితే యూట్యూబ్ ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చేస్తుంది. కానీ నేను అంటే నాకు ఇంకా ఉన్న ఆప్షన్ నేను నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకోవాలన్న ఆప్షన్ నాకు ఇదే అని చెప్పి నేను పర్ఫెక్ట్ గా డిసైడ్ అయిపోయాను. సో నేను యూట్యూబ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. సో అందుకనే నాకు తెలిసిన కుకింగ్ స్కిల్స్ మీ అని చెప్పి పరిచయం చేయాలని నేను కుకరీ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను, సంజీవ్ టాక్స్ అని. సో ఈ రోజు 64 అవర్స్ ద్వారా నేను మీకు పరిచయం అయ్యి ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నానంటే మెయిన్ మీ అందరితో పాటు నేను కూడా 64 అవర్స్ కి అభిమాని. ఎందుకంటే థ్యాంక్స్ అండి, నిజంగా ఒక యూట్యూబర్ అయి ఉండి సిన్సియర్ గా చెప్పారు. నిజంగా నాకు సంజయ్ గారు సంజయ్ టాక్ చెప్పిన దాంట్లో అండి నిజంగా చాలా వాస్తవం ఉందండి. అది యూట్యూబ్ అనేది మన టాలెంట్ ని చూపిస్తూ మనం చేస్తే ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాస్త ఓపిక కావాలి, సహనం కావాలి, సరదాగా చెయ్యొద్దు, అల్లరి చిందర కంటే వేరే వేరే అలాంటి ఏం చెయ్యొద్దు, జెన్యున్ గా ఉండమని గ్రేట్ థింగ్ అండి. నేను ఏదైతే అనుకున్నానో చెప్పారు. సో 64 అవర్స్ అనేది ఇప్పుడు ఒక ఛానల్ లో ఇంకొక గో యూట్యూబర్ వచ్చి చేయడం, ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనకి స్ప్రెడ్ అవ్వాలండి. చాలా మంది యూట్యూబర్స్ సక్సెస్ అయిపోయిన లేడీ యూట్యూబర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానివ్వండి, చాలా మంది ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఏమండి మాకు ఎలా కొంచెం డౌట్స్ ఉన్నాయి చెప్తారా అంటే వాళ్ళు ప్రాపర్ గా రిప్లై ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి నేచర్ మనం వదులుకొని ఫ్రెండ్లీ నేచర్ లోకి రావాలి. ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ కి నిజంగా రియల్ గా కసిగా మనం పైకి రావాలి ఈ ప్లాట్ఫామ్ లో అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉండాలి. అది 64 అవర్స్ మనకి కల్పిస్తుంది. బిర్యానీ తినకుండా సంజయ్ గారి మాటలతోటి సో చాలా చాలా కడుపు నిండిపోయిందండి. నిజంగా మీరు ఇచ్చిన ఉత్సాహంతో ఎవరైనా సరే మీలో ఉన్న యూట్యూబర్ ఎవరన్నా ఉంటే గనక నన్ను అడగండి. మీరు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు, నేను ఖచ్చితంగా ఇలా పరిచయం చేస్తానండి. ఓకే, ఏమైనా సంజయ్ గారు నా మా గోదావరి బైపీస్ బిర్యానీ వండి పూర్తిగా పెట్టక ముందే నాకు మా సబ్స్క్రైబర్స్ అందరికి కడుపు నిండా పెట్టేశారండి. ఒక్కసారి చూస్తున్న వాళ్ళన్ని ఇప్పుడు నేను నిజంగానే నిజం చెప్పాను, ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ కి సహాయం చెయ్యాలి. ఒక్కసారి చూస్తున్నాను, ఇది బాగా కలుసుకోవాలండి. జస్ట్ అడుగంట కూడా అనమాట, ఫ్రై కదా మనకి అడుగు ఎక్కడ కూడా అంటకుండా దీన్ని కొంచెం ఆస్తమానికి అంటే జస్ట్ 5 మినిట్స్ ఒకసారి కలిపితే సరిపోతుంది. ఓకే అండి, ఫైనల్ గా ఒకసారి చూపిస్తారు కదా ఇది అయిపోయింది అంటే. సో చూస్తున్నారు కదా మనకి మొత్తం డ్రై అయిపోయి డ్రై పీస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఆఫ్ చేసేసుకుంటామండి. దీన్ని ఆఫ్ చేసుకుని ఇక్కడ మన బిర్యానీ చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఫ్రై పీస్ ని బిర్యానీకి యాడ్ చేస్తామన్నమాట. సో ఈ ఫ్రై పీస్ బిర్యానీ యాడ్ చేసేస్తే ఇక అదే. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కొంచెంసేపు కుక్ చేయాలి సార్, అంటే ఈ బిర్యానీ ఫ్లేవర్ కి అది మిక్స్ అవ్వాలి. సో కలపం జస్ట్ ఇట్లా పైన వేసేసి ఇది కూడా ఆ బిర్యానీ వేడికి చికెన్ వేడి దానికి అట్లా రెండు ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి అన్నమాట. మనం ఫైనల్ గా ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో అప్పుడు రెండింటిని కంబైన్ చేసుకుని సర్వ్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రై పీస్ బిర్యానీని ఇట్లా సపరేట్ గానే చేస్తారు, అదే దమ్ కానీ లేదంటే వేరే నార్మల్ ప్రాసెస్ లో బిర్యానీకి మాత్రమే రెండు కలిపి బియ్యం చికెన్ రెండు కలిపి కుక్ చేస్తాం అన్నమాట. ఈ ఫ్రై పీస్ మనం ఫ్రై టేస్ట్ తెలియడానికి కోసం సపరేట్ గానే వేయాలి. సో చికెన్ మనం బిర్యానీని ఇంకొక 10 నిమిషాల్లో దించేస్తాము అన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి. మీకు టైం ఎప్పుడు ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది కదా, నేను ఎగ్జాక్ట్లీ చెప్తాను. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ చికెన్ పరిచిన తర్వాత ఆ పైన సో 1 టేబుల్ స్పూన్ ఘీ, ఇప్పుడు
వన్ టేబుల్ స్పూన్ కి ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనం సరైన ఫ్లేవర్ తో బిర్యానీని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని తినగలం అన్నమాట. చూసినా కదా డెలీషియస్ గా ఉందా లుక్. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఉంచుకుని బిర్యానీని ఆఫ్ చేసేయచ్చు. ఆటోమేటిక్ గా కుక్కర్ లో అయితే అదే ఆఫ్ అయిపోతుంది కదా. సో అందుకనే ఎలక్ట్రిక్ కుక్కర్ వేసాను అన్నమాట. సో మీరు ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు.